నేను కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. ఈ కన్స్యూమర్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మేము ఈ విశాఖపట్నమే కాకుండా స్టేట్ మొత్తం మీద అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా కన్స్యూమర్స్కి జరిగే నష్టము, వాళ్ళకి కలిగే మనోవేదన, వాళ్ళకి కలిగే కష్టం, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులకి పూర్తి న్యాయం పొందేటట్టు చేయాలన్న ఉద్దేశంతో హై స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో అవగాహన కార్యక్రమాలు మొత్తం 45 కార్యక్రమాలు మేము వేరియస్ ప్లాట్ఫామ్స్లో పెట్టడం జరిగింది. ఈ 45 కార్యక్రమాల ద్వారా దగ్గర 50,000 మంది పబ్లిక్ని మేము ఈ ఎడ్యుకేషన్ విషయంలో అవేర్నెస్ ప్రమోట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రొటెక్షన్ విషయంలో కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పూర్తిగా అవగాహన పొందేటట్టు వాళ్ళకి అన్ని విధాల వాళ్ళకి విద్య బోధన కూడా చేసేటట్టు చేస్తున్నాము. అట్లాగే కరప్టెడ్ ఎడ్యుకేషన్ సిస్టంలోని హాస్పిటల్స్ చికిత్స నిమిత్తం జరిగే అవినీతి, అక్కడ రకరకాల పేర్లతోని ఎక్కువ బిల్లింగ్ చేసి అక్కడ వినియోగదారులకి నష్టం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మేము డిస్ట్రిక్ట్ అథారిటీస్తో మాట్లాడి ప్రతి హాస్పిటల్లో ఆ చికిత్స నిమిత్తం అన్ని హాస్పిటల్ ఒకే రకమైన రేటు వసూలు చేసేటట్టు మేము అక్కడ హాస్పిటల్ బయట బోర్డ్స్ డిస్ప్లే చేయాలి. అలాగే జిఎస్టీ ఎక్స్ప్లాయిటేషన్ అరికట్టడానికి జిఎస్టీ రేట్ ఫైండర్ ప్రతి ఐటెంకి సంబంధించి ఆ షాపుల్లోనే ఎక్కడెక్కడైతే అమ్ముతున్నారో అక్కడే ఆ రేట్ ఫైండర్ ఉండి ఆ కొనుక్కునే ముందు ఏ ఐటెంకి ఎంత ట్యాక్స్ చెల్లించాలనే తెలుసుకుని ప్రాపర్గా బిల్ తీసుకోవాలి. బిల్ తీసుకోకపోతే రేపు పొద్దున నష్టపరిహారం పొందాలనుకుంటే దానికి కష్టం కాబట్టి ప్రాపర్ బిల్లింగ్ కూడా ఉండాలి. ఆ బిల్ తీసుకునేటప్పుడు డేటు, అలాగే ఆ బిల్ ఎవరు ఇస్తున్నారో అవన్నీ కూడా అవగాహన పొందాలి. ఆ అవినీతి జరగకుండా, కల్తీ జరగకుండా, మోసం జరగకుండా చేయాలన్నది ముఖ్య ఉద్దేశంగా మేము భావించి ఎడ్యుకేషన్ అవేర్నెస్ మీద, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ మీద 1,00,000 వాలంటీర్స్ని రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో తయారు చేయాలన్న ఒక మెయిన్ విజన్తో రాబోయే కార్యక్రమం అంటే 2018లో చేయాలన్న ఉద్దేశంతో రేపు వరల్డ్ కన్స్యూమర్స్ డే దగ్గర నుండి ఈ ప్రముఖమైన కార్యక్రమం చేపట్టాలని అనుకుంటున్నాము.